హాయ్, మిస్ ఇండియా యుఎస్ఏ 2014 ప్రణతి గంగరాజు మన తెలుగమ్మాయి. చాలా యంగేజ్లో 19 ఇయర్స్కే ఈ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా తన కెరీర్ని స్టార్ట్ చేయాలనుకుంటోంది. సో ప్రణతి గంగరాజుకి ఆల్ ది బెస్ట్ చెప్తూ తన గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ ప్రణతి, వెల్కమ్ టు T5 స్టూడియో. హలో, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి. ఎప్పుడు వచ్చారు ఇండియాకి? అంటే బ్యాక్ టు February 2017లో నేను వచ్చాను. ఓకే, అక్కడ ఇక్కడ ఈవెంట్స్ చేసి తర్వాత గ్రూమింగ్ ఇవన్నీ టేక్ కేర్ చేసుకుని మళ్ళీ వచ్చాను నేను. ఓకే, సో మీరు మిస్ ఇండియా యుఎస్ఏ 2014 కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత ఇప్పటి వరకు ఏం చేశారు అసలు? అంటే ఏదైనా మీ స్టడీస్ని కంటిన్యూ చేశారా, లేదంటే మూవీస్లో ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్నారా, ఎలా ప్లాన్ చేశారు? అప్పుడు నేను కొంచెం గెలిచాక నేను 1 ఇయర్లో మోస్ట్లీగా ఈవెంట్స్ చేశాను, పబ్లిక్ ఈవెంట్స్, ఎందుకంటే నేను టైటిల్ గెలిచాను కాబట్టి. ఇప్పుడు నా ఆర్గనైజేషన్ ఎక్కువ ఈవెంట్స్ రేంజ్ చేసి నేను ఎక్కడికి వెళ్ళి ఒక స్పెషల్ గెస్ట్ లాగా నేను అవార్డ్స్ రిసీవ్ చేసుకొని అప్పుడు నేను బిజీగా ఉన్నాను. ఆ లోపలే కొంచెం టఫ్ క్రిటిసిజం వచ్చింది నాకు, మీరు ఇది గ్రూమింగ్ చేయాలి, ఇంకా కొంచెం గ్రూమింగ్ ఇంప్రూవ్ అవ్వాలని. గెలిచాక ఇట్స్ ఎ న్యూ బిగినింగ్ ఫర్ మీ, కానీ తర్వాత నేను ఎక్కువ నేర్చుకోవాలని నేను ఒక గోల్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో చాలా కలర్ఫుల్గా ఉంటుంది, గ్లామరస్గా ఉంటుంది, అండ్ కొంచెం బాగా ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి ఎవ్రీ స్టెప్ స్టేజ్లో. సో అందుకని నేను ఎక్కువ ఇంకా డ్యాన్సింగ్ ఇంప్రూవ్ చేసుకొని, గ్రూమింగ్ ఇంప్రూవ్ చేసుకొని, నా వాక్, నా ప్రెజెన్స్ చాలా ఇంప్రూవ్ చేసుకొని, అలాగే ఇంకా యాక్టింగ్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆ జర్నీలోనే ఉన్నాను. స్టిల్ మీరు ఇంకా యాక్టింగ్ నేర్చుకుంటున్నారా? ఇప్పుడు నేను కంప్లీట్ చేశాను, కానీ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ మాస్టర్డ్ ఇన్ ద స్కిల్స్, నేను ఇక్కడ యాక్టింగ్ అంటే బేసిక్ స్కిల్స్ ఉండాలి కదా, కెమెరా ఫేస్ చేయటం. మనకి ఎప్పుడు స్టేజ్లో కంఫర్ట్ ఉంటుంది. నేను ఎక్కువ థియేటర్ ప్లేస్ చేశాను, థియేటర్ ప్లేస్ చేసి అండ్ లెర్నింగ్ థియేటర్ యాక్టింగ్, నేను ఎక్కువ ఆ ఫోకస్లోనే ఉన్నాను. తర్వాత నేను అనుకున్నాను టీవీ ఫిల్మ్ యాక్టింగ్ నేర్చుకోవాలి, ఎందుకంటే అది డిఫరెంట్ వరల్డ్ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్స్. సో దాట్స్ వై ఐ నీడెడ్ టు లెర్న్ మోర్ ఆన్ దాట్ అండ్ సో అది నేర్చుకున్నాను ఫినిష్ చేసి. చాలామంది ఇట్లా మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ ఈ కిరీటాలంతా గెలుచుకున్న వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా ఫిలిం ఇండస్ట్రీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు కూడా మొదటి నుంచి ఫిలిమ్స్లో యాక్ట్ చేయాలి అని అనుకున్నారా? చిన్నప్పటి నుంచి నాకు అప్పుడు తెలియదు అండి, అండ్ కొంచెం ఆ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉంటాం చిన్నప్పుడు, అండ్ అలాగే యూత్లో కూడా నేను కొంచెం ఆ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్లోనే ఇంకా కంటిన్యూ అయింది. నాకు తెలియదు ఏం అవ్వాలో. I wanted to be everything anmata, and our career lo if you want to be everything and if you want to have different lifestyles and every day it's all a different events, something new should happen kada, adi eppudu na mind lone untundi naku eppudaina routine life, basic waking up early in the morning, work ellatam, naku eppudu andarni chuste ఏం ఫన్ ఉంటుంది, నాకు కొంచెం అవుట్ గోయింగ్ కెరియర్ కావాలని కోరుకున్నాను. సో నేను తర్వాత నేను ఎక్కువ డ్యాన్సింగ్ షోస్లో పార్టిసిపేట్ చేసి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తే నాకు యాక్టింగ్ ట్రై చేయాలని ఉంది, అండ్ సో ఐ వెంట్ టు అన్ యాక్టింగ్ క్లాస్ నా హై స్కూల్లో. అప్పటి నుంచి నాకు తెగ ఇంట్రెస్ట్. సో మరి బాలీవుడ్లో ట్రై చేస్తున్నారా, తెలుగు ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నారా, మూవీస్ కోసం ఎక్కడ ట్రై చేస్తున్నారు మేజర్గా? ఇప్పుడు ఐ లుక్ అట్ యాజ్ ఇండియన్ సినిమా ఉంది అండి. మనకి ఎప్పుడైనా ఒక స్పెసిఫిక్ చాయిసెస్ ఉంటే మన వీ గెట్ ఫ్లస్టర్డ్, ఎందుకంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్లో డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి, అక్కడ కూడా డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. లేక కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కడైనా, వే ఐ గెట్ ద మోస్ట్ ఆపర్చునిటీస్ అక్కడే వెళ్తాను. ఇఫ్ ఐ ఫైండ్ గో టు అ ప్లేస్ వే ఐ డోంట్ గెట్ ఆపర్చునిటీస్ అంత తొందరగా, లేకపోతే ఎంకరేజింగ్గా ఉండకపోతే వై వేస్ట్ యువర్ టైం కదా. సో అందుకని ఎక్కడైనా ఆపర్చునిటీస్ వస్తే చేస్తాను. తమిళ్ ఎనీథింగ్, ఎనీథింగ్ పర్వాలేదు, అని మంచి స్క్రిప్ట్ ఉండాలి, కొంచెం ఆ ఏరియాస్లోనే చూస్తాను, మంచి స్క్రిప్ట్ ఉండాలి. నాకు ఎవరైనా హీరో పెద్ద హీరోతో చేయాలని ఇట్స్ నా మై ఆశ. కొన్ని ఫేవరెట్స్ ఉంటారు నాకు, కానీ ఐ థింక్ ఇట్స్ మోస్ట్లీ అబౌట్ లైక్ రోల్ సూటబుల్గా ఉంటేనే చేస్తాను. ఎవరు మీ ఫేవరెట్ హీరో? అందరితో పనిచేస్తాను. లాస్ట్ టైం నేను ప్రభాస్ చెప్పాను, సేమ్. కానీ ఇప్పుడు లైక్ కరెంట్ సిచ్యువేషన్లో ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ విత్ ఎనీబడీ, అంతే. ఒక పెద్ద గోల్ ఉంది, కానీ ఐమ్ విల్లింగ్ టు వర్క్ విత్ ఎనీబడీ. ఇప్పుడైనా ఇఫ్ దే ఫైండ్ మీ సూటబుల్ విత్ అనదర్ కోస్టార్, ఫోన్ చేస్తాను. అంతేలే, అంటే ఫేవరెట్ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళ ఒక్కరితోనే సినిమాలు చేస్తూ ఉండలేము, అందరితో చేస్తాం. బట్ యూ లైక్ ప్రభాస్? యా. హీరోయిన్స్లో ఎవరంటే ఇష్టం?
ఈ మధ్య నాకు చిన్నప్పుడు నాకు ఎప్పుడు త్రిష అంటే ఇష్టం, కానీ నా కరెంట్ ఫేవరెట్స్ నివేత థామస్. నిన్ను కోరి సినిమా చూసారా? ఇంకా చూడలేదు, కానీ నేను జెంటిల్మెన్ చూసాను. ఓకే, ఇట్స్ మై ఫేవరెట్ మూవీ. అండ్ ఇంకెవరు అంటే నాకు రాశి ఖన్నా అంటే ఇష్టం. అండ్ కరెంట్గా నేను కరెంట్ మూవీస్ చూస్తేనే, నేను రీసెంట్గా మూవీ మ్యారథాన్స్లో ఐ లైక్ రాశి ఖన్నా. అండ్ అలాగే నేను నాన్నకు ప్రేమతో చూశాను, సో రకుల్ ఇస్ ఆల్సో గుడ్. సో మీరు మొత్తం పుట్టింది ఇక్కడ తెలంగాణలో వరంగల్ డిస్టిక్లో అయినా, పెరిగింది మొత్తం కూడా యుఎస్ఏలోనే. సో అక్కడ తెలుగు నేటివిటీకి సంబంధించిన మీ డాన్సెస్ కానీ ఇవంతా కూడా నేర్చుకున్నారా? అంటే ఇదంతా కంప్లీట్ ఫ్యామిలీ సపోర్టా, మీరు పర్సనల్గా ఇంట్రెస్ట్తో నేర్చుకున్నారా? మమ్మీ, నేను 1997 నేను అమెరికాకు వచ్చాను. అండ్ నేను 4 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు నా మమ్మీ వాజ్ ఇన్ తెలుగు అసోసియేషన్, వాజ్ కాల్డ్ తెలుగు అట్లాంటా, తెలుగు తామా, వాజ్ కాల్డ్ తామా. సో ఇట్స్ సచ్ ఎ లాంగ్ టైటిల్, సో ఐ హావ్ టు సే తామా. బట్ షీ వాజ్ ఇన్ తామా. అండ్ అప్పటి నుంచి నాకు ఎప్పుడు స్టేజ్ ఫ్రైట్ ఉండేది. సో చెప్పింది, నువ్వు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేయి, యు విల్ గెట్ రిడ్ ఆఫ్ ద స్టేజ్ ఫ్రైట్. సో షీ వాజ్ ఆల్వేస్ ఆన్ దట్ గోల్ అనమాట. సో నేను ఎప్పుడు ఆ అసోసియేషన్లో నేను ఎక్కువ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేసి స్టేజ్ ప్లేస్ చేసి ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. సో నా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేశారు. ఇట్ వాజ్ నాట్ లైక్ దే వర్ అగెన్స్ట్ ఇట్, ఎందుకంటే దే చిన్నప్పటి నుంచి దే సా మీ బీయింగ్ ఆన్ స్టేజ్ అండ్ సీయింగ్ హౌ ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ లవ్ టు డూ. అది చాలా ఇంపార్టెంట్ కదా, ఎప్పుడైనా ఎవరైనా ఫోర్స్ చేయకూడదు. సో వాళ్ళు ఎప్పుడు నన్ను ఫోర్స్ చేయలేదు, నో యూ డోంట్ హ్యావ్ టు డూ దిస్ అని. సో దే ఆల్వేస్ ఎంకరేజ్. సో అంటే మీరు ఇంట్లో కూడా తెలుగు ఏ మాట్లాడుతూ ఉండేవాళ్ళ? 90% నేను ఇంగ్లీష్లోనే మాట్లాడాను, బికాస్ అలవాటైంది. ఇప్పుడైనా ఒక యుఎస్ఏలో ఉంటే, అవును, లైక్ ఇప్పుడైనా కొంతమంది తెలుగు అమెరికన్స్ ఉంటారు, వీ ఆల్సో స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వీ డోంట్ జంప్ ఇన్ తెలుగు అంత క్విక్గా. ఇట్స్ ఓన్లీ అమ్మా నాన్నతో నేను తెలుగులోనే మాట్లాడతాను. కొన్నిసార్లు కోపం వస్తే నేను ఇంకా తెలుగులోనే మాట్లాడతాను, ఇట్స్ ప్యూర్ తెలుగు, కానీ మోస్ట్లీ ఇంగ్లీష్ అండి. అంటే కోపం వస్తే తెలుగులో ఏంటి, తిట్లు తిడతారా, లేదంటే ఎందుకు తెలుగులోనే మాట్లాడతారు? ఏదో మనకి ఎప్పుడైనా ఇన్స్టింక్ట్స్ ఉంటాయి కదా, ఎప్పుడైనా వీ ఆల్వేస్ ద ప్రెస్.